తిరుపతి నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను అలిపిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జీవకోన రాఘవేంద్ర నగర్లో భారీగా గుట్కా ప్యాకెట్లను గుట్టుచప్పుడు కాకుండా విచ్చలవిడిగా విక్రయిస్తున్న స్థావరంపై అలిపిరి పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ అబ్బన్న తెలిపారు. నగరంలో గుట్కా ప్యాకెట్లను అమ్మితే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు ప్యాకెట్లను ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య రీసెంట్గా ఈ పాన్ పరగు గుట్కాను కొన్ని పట్టుకోవడం అనేది పట్టుకొని కేసులు పెట్టడం అనేది ముఖ్యంగా యూత్కు పోలీస్ డిపార్ట్మెంట్ వారు విన్నపం ఏమంటే దీనికి ఎవరు కూడా బానిసలు కావద్దు, బానిసలే మీ బతుకులు నాశనం చేసుకోవద్దు. ఇక ఈ విధంగా ఎవరైనా బయట మన యాక్చువల్గా మన రాష్ట్రంలో ఈ యొక్క పాన్ పరగ గుట్కాలు ప్రొహిబిటెడ్ పక్క రాష్ట్రం దగ్గర తీసుకొచ్చి ఎవరైనా అమ్ముతున్నారు. ఒకవేళ ఎవరిని అమ్మినా ఈ దీనిలో మాత్రం చాలా కఠినంగా శిక్షించబడుతుంది. మేము మా యొక్క విజ్ఞప్తి ఈ ఎవరైతే తీసుకొచ్చి చేస్తారో దీని మీద పీడి యాక్ట్ కూడా మేము ఖచ్చితంగా పెడతాము. మన రీసెంట్గా పట్టుకునే దాని యొక్క వాల్యూ వచ్చేసి 5 లక్షలు. దీనిలో ముద్దాయిలు వచ్చేసి చంద్ర అండ్ వెంకటేష్ పరారులో ఉండడం, వీళ్ళని కూడా ఇమ్మీడియట్ గా పట్టుకొని వీళ్ళని రిమాండ్ చేస్తాము. అలాగే ఎస్ఈబికి అందిన రహస్య సమాచారం మేరకు స్థానిక కొర్లకుంట అశోక్ నగర్ లో మెరుపు దాడులు చేసి 30 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్ర కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కొర్లగుంట ఏరియాలో అశోక్ నగర్ దగ్గర రాయలసీమ పబ్లిక్ స్కూల్ ఏరియాలో ఒక హౌస్లో ఈ గుట్కా ప్యాకెట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మీద సెర్చ్ చేశారు. సో అందులో దానికి సంబంధించి ఒక 157 బ్యాగ్స్ 154 మూటలు దొరికాయి. వాటి ఎంఆర్పి వాల్యూ 28,77,000 ఉంది. సో దీన్ని పంచనామా కండక్ట్ చేసి సో ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీని మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీని మీద మేము దాడులు నిర్వహిస్తూ ఉన్నాము రెగ్యులర్గా. బట్ ఈరోజు ఇది హ్యూజ్ స్టాక్ దొరికింది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మనం అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూస్తూనే ఉంటాము. అండ్ దీని మీద ఇంకా చాలామందికి అవగాహన లేదు. సో పెంచుకొని దీనివల్ల వచ్చే అనర్థాలు తెలుసుకొని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము.